మన దేశంలో మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం. అందుకే కొందరు మగాళ్ళు చాటుమాటుగా తమ ప్రేయసీలతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యాభర్తలలో భార్య ఒప్పుకుంటే భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా చట్టం వీలు కల్పించింది. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా పెళ్లి చేసుకునే భార్యకు భర్తకు పాత భార్యకు ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉండాలి. ఇలా లేకపోతే అది వీలు కాదు. అయినప్పటికీ నేటి తరుణంలో చాలా మంది మగాళ్లు రెండో పెళ్లి చాటుమాటను చేసుకుని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి కాపురాలు కూడా చేస్తున్నారు. కానీ ఈ దేశంలో మాత్రం ఏకంగా ప్రభుత్వమే మగాళ్లందరికీ ఆఫర్ ఇస్తోంది, మీరు రెండో పెళ్లి చేసుకోండి అని అడుక్కుంటోంది. మన దేశంలో అమ్మాయిలు ఎక్కువైపోయారు. దయచేసి ఒకరొకరు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోండి అని మగవారిని కోరుతుంది. అంతేకాదు, ఇద్దరు భార్యలుండేవారికి బంపర్ ఆఫర్లు ఇస్తోంది. తమ దేశంలో పురుషులకు ఎక్కువ భార్యలుండాలని ఆ దేశం కోరుకుంటోంది. ఇద్దరు భార్యలున్న భర్తకు ప్రభుత్వం కానుకలను కూడా అందిస్తోంది. ఆ దేశమే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు గల ఈ దేశంలోని దుబాయ్ మనందరికీ తెలిసిందే. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అవివాహిత మహిళల సంఖ్య అధికంగా ఉందట. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి మగాడు ఇద్దరు భార్యలను చేసుకోవాలని కోరుతోంది. రెండు పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రోత్సాహకాలను అందించడంతో పాటు ఇద్దరు భార్యలున్న వ్యక్తిని గౌరవంగా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న పురుషులకు షేక్ జాయిద్ హౌసింగ్ పథకం కింద ఇంటి అద్దెను చెల్లిస్తారు. ఈ ప్రయోజనం రెండవ భార్యకు కూడా వర్తిస్తుందట. అంటే వారికి ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. నాకు ఇద్దరు భార్యలున్నారని యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మగవారంతా బహిరంగంగా చెప్పుకోవచ్చు. అలా పెళ్లి చేసుకున్న వారిని సమాజం గౌరవిస్తుంది. దేశం కోసం ఒక మగాడు ఇద్దరు భార్యలను చేసుకుని భరించడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి అంత మర్యాద ఇస్తారు. మన దేశంలో కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చి ఉంటే చాలా మంది ఆశావాహులు పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఇలా ప్రోత్సాహకాలు అందించి మగవారు రెండో పెళ్లి చేసుకోవడానికి గౌరవంగా భావిస్తే ఎంతో మంది మగవారు దేశం కోసం తమ ప్రతిభను చూపించగలుగుతారేమో. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, స్పెషల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.